కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ట్రాన్సాక్షన్ లీగల్ అడ్వైజరీల నియామకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజెంటేషన్ ప్రక్రియను రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లా సీఐటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఐటీ నాయకులు ధర్నా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, ప్రశ్నించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ప్రశ్నించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, బీజేపీ ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి ట్రాన్సాక్షన్ అండ్ అడ్వైజరీ కమిటీ పేరుతోని ఈవేళ విశాఖ ఉక్కుని చేయడానికి వచ్చింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు హెచ్చరిలోన అలాగే శ్రీకాకుళం వివిధ ప్రాంతాల అన్ని దగ్గరలు కూడా ఈవేళ ధర్నా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు 25,000 ఎకరాలు 65 గ్రామాల ప్రజలు త్యాగాలు, అదేవిధంగా 32 మంది ఆత్మ బలిదానాలు తోని నిర్మాణం చేసిన విశాఖ ఉక్కు కర్మాగారం ఈ రోజు కార్పొరేట్ శక్తులు దారాదత్తం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. అంతేకాదు ఈరోజు బీజేపీ ఎంత దుర్మార్గమైంది అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 4,800 కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజు 44,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలోన ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి కట్టింది. ఈరోజు బంగారు బాత్ లాంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ అంబానీ ఆధ్వర్యానికి పోస్కో వంటి టాటా వంటి సంస్థలకు అప్పచెప్పడానికి ఈవేళ అడ్వైజరీ బోర్డు కమిటీ వేస్తామనేసి ఈవేళ పిలిపిస్తే దానికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్లతో సహా రైల్వే పోస్టులు ఇన్సూరెన్స్ భూములు మొత్తం అంతా కూడా అంబానీ ఆధ్వర్యానికి అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అమ్మేది ఎవడరా, విశాఖ ఉక్కును అమ్మేది ఎవడరా, విశాఖ ఉక్కును అమ్మేది ఎవడరా.